नमस्ते वेलकम टू एलआरटी न्यूज मुंदुगा हेडलाइन्स चूद्दाम। వేములవాడ పట్టణంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు జనహృదయ నేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చిరకాలంగా నిలిచిపోయారన్న కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామంలో శీతల భవాని పండుగను ఘనంగా నిర్వహించిన తండాబాసులు తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు పూలమాలతో నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు వ్యవసాయ భూముల్లో అనుమతులు లేకుండా కాలువ పనులను ప్రారంభించారని ఎల్లారెడ్డిపేట రైతుల ఆవేదన కరోనా సంక్షోభంలో కూడా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామన్న మంత్రి కేటీఆర్ చొప్పదండి నియోజకవర్గంలో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్ రాజన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నివాళులర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు స్వర్గీయ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను బోయిన్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మండల అధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ ఉన్నప్పుడు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీఎంబర్స్మెంట్, 108 పథకాలు ప్రజల్లో చిరకాలం గుర్తుండిపోయేలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, ఎంపీటీసీలు ఉయ్యాల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు బాలగొని శ్రీనివాస్, ఎండీ బాలు, ఎల్లేష్, సతీష్, లచ్చయ్య, మహేందర్, రాము, జనార్దన్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెంకటేష్, అజయ్, వినోద్ రెడ్డి, మధు యాదవ్, నక్క శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నల్గొండ ఎంపీటీసీ ఉయ్యాల సీనన్న గారు, రెడ్డిపాక ఎంపీటీసీ సీనన్న గారు, అలాగే యువజన కాంగ్రెస్ నాయకులు, అలాగే బోన్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు, అలాగే ఎన్ఎస్యూఐ నాయకులు, గ్రామ ప్రజలు, మండల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన పాదయాత్రతోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ప్రజల కష్ట సుఖాలు ఏందో తెలుసుకొని తర్వాత అధికారంలోకి వచ్చినాక ప్రజల కష్ట సుఖాలు పాదయాత్రలో తెలుసుకున్న ప్రతి ఒక్కరి నెరవేర్చారు. అందుకు ఉదాహరణగా మొట్టమొదటి సంతకమ ముఖ్యమంత్రి అయినాక ఉచిత కరెంటు, అంతకుముందు రైతులు పంటలు పండక కరువు కాటకాలతో ఉన్నప్పుడు కూడా విద్యుత్ బిల్లులు వసూలు చేసిన గత ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి వచ్చినాక ఉచిత విద్యుత్తు, అలాగే రుణమాఫీ, రైతులకు సంబంధించిన రుణమాఫీ చేశారు. అలాగే ఇందాక ఉన్నతవంతులు పైసలు ఉన్నోళ్ళే చదువుకునేటోళ్ళు, ఆ గరీబ్ వాళ్ళు కూడా చదువుకోవాలనే ఆలోచన కొద్దీ ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి పెద్ద పెద్ద కాలేజీలో కూడా మధ్యతరగతి గరీబ్ వాళ్ళను కూడా చదువుకునే ఫీజు రీఎంబర్స్ కార్యక్రమం పెట్టారు. అలాగే ఇల్లు లేని నిరుపేదలకు లక్షల సంఖ్యలో ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్పొరేట్ హాస్పిటల్లో ధనవంతులకే వైద్యం అందించే సమయంలో కూడా గరీబ్ వాళ్ళు కూడా అదే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయాలనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది తీసుకొచ్చి ఇప్పటికీ ఇన్ని కార్యక్రమాలు చేశారు. తర్వాత జలయజ్ఞం కార్యక్రమంలో మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల మిట్ట ప్రాంతం ఉండేది, ఆ మిట్ట ప్రాంతాన్ని గుర్తించుకొని ఈనాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఆడికెళ్ళి మిడ్ మేనేరు, వరద కాలువ, ఈరోజు మన సిరిసిల్ల జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సస్యశ్యామలం ఉందంటే ఆ ఘనత రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందిన, ఇప్పటికీ 10-11 సంవత్సరాలు అవుతున్న పేద ప్రజల, మీ ఇప్పటికీ తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరి మధ్యతరగతి అందరి ప్రజల గుండెల్లో ఇప్పటికీ శిరస్థాయిగా ఒక దేవునిగా నిలిచిపోయారు. అలాంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి ఈ సందర్భంగా బోనిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, మా బోనిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామంలో ఎర్రగడ్డ తండావాసులు, గిరిజనులు శీతల భవాని పండుగను ఘనంగా జరుపుకున్నారు.
వీరపల్లి మండలం రంగంపేట గ్రామంలోని పలు తండావాసులు గిరిజన పెద్దలు ప్రజాప్రతినిధులతో కలిసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఏటా వర్షాకాలం మొదలయ్యే సమయంలో జరుపుకుంటున్నామన్నారు. గిరిజనులు ఎంతో ఉల్లాసంగా జరుపుకునే ఈ వేడుకల్లో ముందుగా వర్షాలు సకాలంలో పడి పంటలు బాగా పండాలని కోరుతున్నామన్నారు. ఈ పండుగలో గిరిజన మహిళలు లంబాడి నృత్యాలతో మరియు వారి గీతాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో హరిసింగ్, సీతారాం, రాజు, దేవ్ సింగ్, లంబి, కవిత, హంసీ, జ్యోతిలు పాల్గొన్నారు. అన్నా కొద్ది అనుకుదలు ఏంటంటే ప్రతి సంవత్సరము వర్షాలు బాగా పడాలని, ఆ వర్షాలు పడడం వల్ల పంటలు బాగా వండాలని, అలాగే పశువులు బాగా ఉండాలని, ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని ఈ యొక్క మా యొక్క గిరిజన తండా వాళ్ళందరూ కూడా కలిసి కూడా ప్రతి సంవత్సరము ఖచ్చితంగా ఈ శీతల పండుగను మేము జరుపుకుంటాం, ఘనంగా జరుపుకుంటాము. ఈ పండుగ వలన మాకు ఎంతో అంటే చాలా మేలు జరుగుతుంది, ఎప్పుడు కూడా కీడు జరగలేదు. ఈ పండుగలు అందరం కలిసి మేము మంచిగా జరుపుకుంటాము. అంటే కొన్ని గుంపులు మేపిండు, గుంపులు మేపితే మా ఇక ఏ దేవుడు చేసుకోవాలంటే మా గుంపులో డాటుడు చేసుకోవాలంటే ఈ శీతల భవాని చేసుకొని డాటుడు చేసుకోవాలని ఇక అన్నాడు నుంచి మాకు శీతల ఉన్నది. తరతరాల నుంచి అప్పటి నుంచి దాదాపు ఇక కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ఆవులు అవుతుందో అప్పుడు నుంచి మన పెద్దమ్మ. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యకులు జల్గాం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు వైఎస్ రాజశేఖరరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మచ్చ శ్రీనివాస్, పట్టణ అధ్యకులు నేరెళ్ల నరసింగం, భూపాల్ రెడ్డి, యువజన నాయకులు గడ్డం మధుకర్, చుక్కా శేఖర్, అజయ్, శ్రీనివాస్, ప్రశాంత్, బండి యోగి, మనోజ్, సలీం, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చెప్పినప్పుడు పోయి మెల్ల మెల్ల అమ్మ అక్కడే ఉండు, అక్కడే ఉండు, అక్కడే ఉండు, రెడీ మానవుడు చేతులు పడుతుంది ప్రజా కూడా మరి ఓడిపోతుంది
అనుమతులు లేకుండానే తమ వ్యవసాయ భూమిలో కొత్త కాలువ రోడ్డు పనులను ప్రారంభించారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన బండారి రమేష్ రాజులకు చెందిన వ్యవసాయ భూమిలో కొత్త కాలువ మరియు రోడ్డు పనులను ప్రారంభించి తమ భూమికి నష్టం కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తహసీల్దార్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని, నష్టపోయిన రైతులు మీడియా ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ భూమిలోకి వెళ్ళి వీళ్ళ భూమిలోకి తీసుకొని వాళ్ళ భూమిలో పార్కం ఇటు చూసుకోయాలది. ఇంతకు ముందు కాలం ఇటు ఉండే ఈ సెంటర్ నుంచి ఇటు. నమస్కారము. ఇప్పుడు వీళ్ళందరికీ తువ్వ కావాలి, మాకు బాగా ఇబ్బంది అవుతుంది, చేస్తుందంటే పోనీ. మాకు సంతం తువ్వ కూడా ఉంది మా చేనులకు వెళ్ళి. ఆ తువ్వ కాకుండా కానీ మళ్ళీ వేరే తువ్వ గురించి అని నలుగురితోటి సాయం, నలుగురితోటి నడక నడవాలి చేయాలని ఈ కాలువను అది చేసి వాళ్ళ నుంచి దాని నాలుగు గదాల తువ్వ చేసుకొని వాళ్ళ సంత పొలం నుంచి కింది భాగం వాళ్ళ 12 మందికి వారే పొలాల నుంచి కాలువ చేసుకోక నా భూమి అంతా నష్టం చేసారు సార్. దయచేసి మాకు న్యాయం జరగాలి. 15 మందికి పారటానికి సార్ సార్ మీరు వచ్చి చూడండి సార్, నా పొలం మీద కూలిపోతుంది. ఎన్ని పైసలు పెట్టి కొనుక్కున్నా సార్ నేను, అది నాకు బాధ సార్. ఇక్కడ నుంచి అక్కడ దాకా 5 ఎకరాల పొట్టు ఒక్కంది సార్. కింద ఒక 25 మంది ఉంది సార్. 25 మంది కలిసి నాకు ఇది న్యాయమా అన్యాయమా సార్? మేము పిడికెడు భూమికి పిడికెడు ప్రకారంగా కాల్వ కింది పొలముల నుంచి పోవాలి. కింది బంధు నుంచి బాలయ పొలంలోకి వెళ్ళి కాక ఎవరికి అవసరం ఉందో వాళ్ళ పొలాల నుంచి పోవాలని మేము ఒప్పందం రాసుకున్నాం సార్. ఆ ఒప్పందం ప్రకారంగా మాకు తెలుపులు లేదు, సేసులు లేదు, రోడ్డు తీసిరు, వాళ్ళ బుద్ధి ఉన్నాడు చేసిరు, ఇప్పుడు మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరి అని చెప్పారు సార్. ఈ 15 మందితో. నమస్కారం. నా పేరు బండారాజు, నేను ఎల్లారెడ్డిపేట గ్రామవాసిని. మాకు పబ్బొల్ల బండ శివారులో 5 ఎకరాల పొలం ఉన్నది. దానిలో కింద 3 గజాల కాలువతోటి ఉన్నది. పెద్ద మనుషులు ముందుగా ఏమన్నారంటే మీకు ఏ నష్టం జరగకుండా, నీ కాలువకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా నీకు న్యాయం చేకూరుస్తాం, మాకు రోడ్డు ఇవ్వాలని చెప్పారు. దానికి మేము మా పనులలో ఒత్తిళ్ళ మేము ఉన్నాం. ఇప్పుడు కలవదన్నా కానీ లేదు లేదు, ఖచ్చితంగా చేయాలి, వీడికే బాగా రోజులు అవుతుందని మమ్మల్ని భయపెట్టి బలవంతంగా మాకు చెప్పకుండానే కాలువ కుడిపేసినారు. మా ఇది ఏంటిదని పలువురు ప్రజానిధి ప్రతినిధులను అందరినీ ఎవరిని అడిగినా కాగితాలు రాసిస్తున్నారు నీకు న్యాయం జరుగుతుందని. నేను దాదాపు 4 ఎకరాల పెట్టు నష్టపోయినాను. తర్వాత భవిష్యత్తులో కాలువ పెరిగినా కూడా నా భూములనే పెరుగుతుంది. దీనికి ఎవరు సహకరిస్తలేరు. ఎంఆర్ఓ గారికి కూడా నేను అప్లికేషన్ ఈరోజు ఇస్తాను. దయచేసి నాకు న్యాయం చేకూరగలరు. మరియు నన్ను ప్రాణభయంగా కూడా బెదిరిస్తున్నారు. నువ్వేం చేస్తావు, నువ్వేం చేసుకుంటావు, నా భూముల నుంచే కాలువ పోయింది, నా భూముల నుంచే తువ్వ పోయింది, మరియు నన్ను భయపెడుతున్నారు. ఏ రైతులు కానీ ఎవరు కానీ సహకరిస్తలేరు. చూడండి సార్, నా రోడ్డు ఎంత పోయింది, నా కాలువ ఎంత పోయింది. 2 గజాలన్నర కాలువను అర్ధగదం కూడా లేకుండా సంత భూమిని ఇష్టారాజ్యంగా మేము ఇంటి వాళ్ళకు ఇవ్వలకు చెప్పకుండా రాత్రి జేసీబులు ప్రొద్దున జేసీబులు పెట్టి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చాలా మమ్మల్ని నష్టం చేసినారు. దయచేసి మాకు న్యాయం చేకూర్చాలి. బీడు భూముల్లో జల సిరుల కోసం జలయజ్ఞం చేపట్టిన రైతు బాంధవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ తెలిపారు. స్వర్గీయ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి వేడుకలను వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిలక రమేష్, కూరగాయల కొమరయ్య, సంఘస్వామి యాదవ్, చంద్రగిరి శ్రీనివాస్, జగన్, వస్తాదు కృష్ణ, ప్రభాకర్ రెడ్డి, అరుణ్ తేజ్, చారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
मुख्यमंत्री दिवंगत मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी जयंती मन आदिशीनन्न गारी ఆద్వర్యంలో చేసుకోవడం చాలా సంతోషించిన విధానం ఉండాలని చెప్పి 2 రూపాయల కిలో బియ్యం చొప్పున ఇవ్వాలని ఫ్రీ కరెంటు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మెదిలినటువంటి గొప్ప మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారిని ఈ రోజు స్మరించుకోవడం సంతోషదాయకంగా భావిస్తూ అందరికీ నమస్కారం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఆయన జయంతి రాజశేఖర్ రెడ్డి గారి జయంతి ఉత్సవాలను జరుపుతున్నాం ఆ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంతకు ముందు 50 రూపాయలు ఉన్న పెన్షన్ ను 200 రూపాయలు జరిగింది అదే విధంగా మన మిడిమానేరు అంతకు ముందు 10 సంవత్సరాల క్రితమే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు 10 సంవత్సరాల క్రితమే సర్వేలు జరిపి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అది రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే దానికి ఒక రూపుదిద్ది దాని అప్పటికి డబ్బులు రిలీజ్ చేసి ఇలా మిడిమానేరును పూర్తి చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారికి దక్కుతున్నది కావున ఈ ప్రాంతం ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తామని ఈ ప్రాంతంలో రాజశేఖర్ రెడ్డి గారిని చేసిన మేలు ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు మరిచిపోరని తెలియజేస్తున్నాను వెమ్లాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతుల ఉత్సవాలు ఆదిశీలన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరపడం జరుగుతుంది రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 75 రూపాయల పింఛన్ ఇస్తే రాజశేఖర్ రెడ్డి 200 పింఛన్ ఇచ్చిండు అప్పుడు 200 ఇప్పటి 2001 ప్రజలు గుర్తించాలి వైఎస్ రెడ్డి ఆశయాలు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నరసమాని తెలియజేస్తున్నాను దివంగత ముఖ్యమంత్రి పేద బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవంగా రైతులను రారాజుగా చేయాలని సంకల్పంతోటి వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయన నాటి నుంచి మొదలుకొని 5 సంవత్సరాలు సంపూర్ణంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి రాజశేఖర్ గారు మరణం మరి ఈ ప్రాంతానికి రాష్ట్రానికి దేశానికి తీరని లోటుగా అందరూ కూడా భావించడం ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో ఒకరు జరిగిపోయినటువంటి బాగి ఆనాడే ధాన్యపు కొనుగోలు కేంద్రాలను గ్రామాలలో ఏర్పడేసి రైతులు పండించిన వరి ధాన్యాన్ని మొక్కజొన్నను కొనుగోలు చేసినటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి ఆ మహానేత మరి అకస్మికంగా మరణించడం ఇది తీరని లోటుగా మేము భావిస్తా ఉన్నాం వారి జ్ఞాపకాలను వ్యక్తిగతంగా నాకు తీరని లోటైనప్పటికీ వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుని పోవడానికి ప్రజా జీవితంలో ఉంటూ ముందుకు సాగుతూ ఉన్నాం మరి వారికి ఆత్మశాంతి చేకూరాలని ఇప్పుడున్నటువంటి యువత రాజశేఖర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉందని మాట చెప్తూ వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ప్రజా సేవలో ముందుంటామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం చెట్లను కాపాడుకోకపోతే భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కునే రోజులు వస్తాయని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగుట్ట గ్రామ శివారులో మంత్రులు గంగుల కమలాకర్ కుప్పల ఈశ్వర్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్తో కలిసి మంత్రి కేటీఆర్ మొక్కలు నాటారు అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు హరితహారంతో రాజకీయంగా లాభం ఉండదని ముందు తరాలకు లాభం చేకూరుతుందని వెల్లడించారు రాష్ట్రంలో అడవులను 33% పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని వెల్లడించారు 10% బడ్జెట్ను హరితహారం కార్యక్రమానికి కేటాయించిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు 180 కోట్లకు పైగా మొక్కలు నాటామన్నారు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని వెల్లడించారు గౌరవనీయులు అన్న సహచర మంత్రివర్యులు పెద్దలు ఈ జిల్లాను ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్తో సహా జిల్లాలోని 313 గ్రామ పంచాయతీలను కరీంనగర్ కార్పొరేషన్తో సహా ఇతర 4 మున్సిపాలిటీలను అన్నింటినీ అభివృద్ధి పథంలో ముందుండి నడిపిస్తూ ఉన్న ఈ కరోనా సంక్షోభంలో కూడా రాష్ట్రంలోని పేదలందరికీ బ్రహ్మాండంగా తన శాఖ ద్వారా ఎక్కడికక్కడ అడవులను నరికేయడం చెట్లను కాపాడుకోకపోవడం భవిష్యత్తులో చాలా ఉపద్రవాలు చాలా ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది ఇవాళ ఎట్లయితే నీళ్లు గొంత తాగుతున్నామో అదే పద్ధతుల్లో మరి భవిష్యత్తులో జబ్బకొకటి ఆక్సిజన్ సిలిండర్ వేసుకొని గాలి కొనుక్కునే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి చెట్లు ఎంత ముఖ్యమో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పని లేదు మనిషి పుట్టినప్పుడు వేసే తొట్ల నుంచి మొదలు పెడితే చనిపోయిన తర్వాత తీసుకెళ్లే కాటికి తీసుకెళ్లే పాడేదాకా
అన్నిటికీ మూలం అదే చెట్టు. మరి ఆ చెట్టును మనం కాపాడుకోకపోతే, ఆ చెట్లను మనం సంరక్షించుకోకపోతే మన పిల్లలకు చాలా తీరని అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. చేసుకుంటామన్నా అని చెప్తున్నారు. ఇక్కడ మట్టి కూడా అద్భుతంగా ఆ కుంకుమ కుంకుమ మాదిరిగా ఎర్రమట్టి అద్భుతమైన మట్టి ప్రాంతంలో ఉన్నది. ఇంత మంచి ప్రాంతంలో 200 ఎకరాల స్థలంలో బ్రహ్మాండంగా ఈరోజు దాదాపు 69,000 మొక్కలు, అందులో అన్ని పనికొచ్చే మొక్కలు, బ్రహ్మాండమైన మొక్కలు, పండ్ల చెట్లు కానీ అదే మాదిరిగా ఇతర చెట్లు కానీ అద్భుతంగా పెంచే కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారికి, అదే రకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు నేను శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మొక్కల యొక్క ప్రాధాన్యతను, చెట్ల యొక్క ప్రాధాన్యతను, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క ప్రాధాన్యతను ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించినంతగా బహుశా చరిత్రలో ఏనా. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్లో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పట్టణ అధ్యకులు చొక్కాల రాము మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రతి పేదవాడికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, ఫీజు రియంబర్స్మెంట్, 108 పథకాలను ఎవరూ మర్చిపోలేరని తెలిపారు. వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వంగర అనిల్, గుండెటి శేఖర్, లక్ష్మణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఆడుకోవడం జరిగింది. అదే రకంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే ప్రతి వాడవాడ, ఊరు ఊరు, పట్టణం, జిల్లా తిరిగి ప్రతి పేదవానికి నేను పెట్టే సంక్షేమ పథకాలు అందాలని చెప్పి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ అయితేంది, ఆరోగ్యశ్రీ అయితేంది, రైతు సంబంధి ఏదైతే ప్రాజెక్టులు అయితేనేవి, ఇవన్నీ పథకాలకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎంతో పక్షగట్టి, నేను ఒక ముఖ్యమంత్రిని కాదు పాలకుడిని, ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందాలే, ఓసీ కాకుండా బీసీ అయినా, ఓసీ బీసీ మైనార్టీలు ఎవరైనా వాళ్ళందరికీ అందాలే అని చెప్పే ఒక ఉద్దేశంతో మహానాయకుడు ఆనాడు పెడితే ఆయన ఒక్కడుగు ముందుకేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందేసి వారి అలా ప్రతి పేదవారికి సంక్షేమం అందాలని చెప్పి ఇక్కడ మీ మనందరికీ తెలిసిన విషయం ఆయన ఏం చేస్తున్నాడు అని. అదే రకంగా తెలుగు ప్రజలు అనే వాళ్ళు నా వాళ్ళు, ఎన్నటికైనా తెలుగు ప్రజలకు ఏ ఆపద వచ్చినా నేను ఉన్నాను చెప్పి మొన్నటికి మొన్న 10 మంది 20 మంది చనిపోతే కూడా 5 లక్షలు ఎక్స్క్యూజేషన్ కూడా ప్రకటించడం జరిగింది. అదే రకంగా ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రశేఖరరావు గారు 2 అసెంబ్లీలో మంజీరయ్యాడు చాలా ముఖ్యం, చాలా అద్భుతమైన పథకం అని చెప్పి ఆనాడు 2 సభలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకు, అదే రకంగా మా మంత్రి అయిన కేటీఆర్ గారికి ఒక విజ్ఞప్తి చేయడం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇవాళ జరుగుతున్నటువంటి 8 జూలై రైతు దినోత్సవంగా ప్రకటించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ గారికి. ఎందుకంటే లాస్ట్ ఇయరు జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎక్కడ ఉన్నా రైతు దినోత్సవంగానే జరుపుకోవాలి, రాజశేఖర రెడ్డి గారి జన్మదినం అని చెప్పి చెప్పడం జరిగింది. అదే రకంగా ఇవాళ కూడా రైతు దినోత్సవంగానే మేము జరుపుకుంటున్నాం. రైతు లేని రాజ్యం లేదని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. అదే బాటలో మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోతున్నారు, తండ్రి బాటలోనే పోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడమే. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత జనహృదయ నేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్ర పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలెంతో అభివృద్ది చెందారన్నారు. భవిష్యత్తులో వైఎస్సార్ గారి ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని, అలాగే ప్రభుత్వం వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ నాగుల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మరియు ఆకునూరి బాలరాజు, సూరా దేవరాజు, చొప్పదండి ప్రకాష్, కలీం బాలకృష్ణ, నక్క నర్సయ్య, వెంగళ అశోక్ శ్రీనివాస్, దత్తు కార్యకర్తలు మరియు కాంగ్రెస్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అలాగే అందరు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, అందరు కూడా ప్రతి ఇంటికైనా పెట్టకూడదు అన్నటువంటి పరిస్థితిలో వారి లోటు లేని లోటు తీరని వారు చూపినటువంటి మాటలు, వారు చూపినటువంటి ఆశయ పాటలో మేమందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గారు వారి వెంట నడుస్తామని తెలియజేస్తూ, అలాగే ఈరోజు వారి 71వ జన్మదిన సందర్భంగా వారికి ఘనమైనటువంటి వారు కాంగ్రెస్ పార్టీ
నివాళులు అర్పిస్తా ఉన్నా. ప్రతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి నేనున్నానే ఒక పెద్ద కొడుకుగా ఉన్నటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 71వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారు కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ బడుగు బలిగిన వర్గాలను ఆడవారిని మైనార్టీలను అందరినీ దృష్టి పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇంటింటికి వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుండే విధంగా ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలు ఏమైతున్నాయో అవన్నీ కూడా నవ్వుతో నవ్వుస్తారు. ఇవాళ ఆ రోజు 5 రూపాయల కిలో ఉన్నటువంటి బియ్యాన్ని ఆయన 2003లో పాదయాత్రతో ఎక్స్చేంజ్ చేయించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ఆయన ఈ యొక్క లోకంలో లేకపోవడం ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు, అందరికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, అందరికీ కూడా ప్రతి ఇంటికైనా పెట్టకూడదు ఉన్నటువంటి పరిస్థితిలో వారి లోటు లేని లోటు తీరని వారు చూపినటువంటి మాటలు వారు చూపినటువంటి ఆశయ పాటలు మేమందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గారు వారి వెంట నడుస్తామని తెలియజేస్తూ అలాగే ఈరోజు వారి 71వ జన్మదిన సందర్భంగా వారికి ఘనమైనటువంటి వారు కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులర్పిస్తా ఉన్నారు. ఇవి ఇప్పటి వరకున్న వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.